చేసేటప్పుడు హెడ్ ఫోన్స్ తో వింటే బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేర్ మాజీ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఎప్పటిదో అండి, ఇది మా వ్లాగ్స్లో పెండింగ్ ఉండిపోయిన వ్లాగ్ అన్నమాట. మేము మీకు ముందర వ్లాగ్స్ అన్నీ చూస్తుంటే కనుక తిరుపతి వెళ్ళాం కదా మా చిన్నపాప పుట్టు వెంట్రుకలు తీయించడానికి, తర్వాత వైజాగ్ వెళ్ళాము. వైజాగ్ వెళ్ళినప్పుడు కైలాసగిరి హిల్స్ వెళ్ళాం అన్నమాట. ఆ వీడియో మేము పెట్టడం జరగలేదు, సో దట్ ఈ వీడియో ఆ వీడియో అండి. మేము అందరం కలిసి కైలాసగిరి హిల్స్ వెళ్ళాము రోప్ వే అంతా ఎక్కి. ఇప్పుడే స్థలం మీద పెట్టుబడి పెట్టండి. ఓకే, ఇదిగో స్థలం మీద పెట్టు, భారీ పెట్టుబడి పెట్టు. ఇంకొక గంటలో నెక్స్ట్ ఇది మా ఆడబొచ్చు గారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ కారులో ఇక్కడ రోప్వేకి వచ్చామన్నమాట. ఇక్కడ రోప్వేకి ఒక ఎంట్రీ ఉంది, అలాగే వెహికల్ అంటే కార్ కానీ బైక్ కానీ వెళ్ళే దారి మళ్ళీ వేరే ఉంది. ఇది రోప్వేకి పార్కింగ్ ప్లేస్ అన్నమాట. రోప్వే ద్వారా వెళ్దాము అని చెప్పి ముందర మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కేబుల్ కార్ టికెట్ వచ్చి అడల్ట్స్కి 150 రూపీస్, కిడ్స్కి ఏమో అప్ టు 7 ఇయర్స్ వచ్చి 80 రూపీస్ అన్నమాట. వెల్కమ్ టు రోప్వే. కొద్దిగా వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. టికెట్ తీసుకున్న తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి రోప్వేకి దారి ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ అంతా కూడా టికెట్ తీసుకోవడం వెళ్ళిపోవడమే. కింద ఇలాగా షాప్స్ ఉన్నాయి, అలా పైకి ఎక్కిన తర్వాత కూడా పైన అయితే కూడా చాలా షాప్స్ ఉన్నాయండి. అలాగే తర్వాత ఇంకా ఏంటంటే మిర్చి బజ్జీలు, తర్వాత స్నాక్స్, డ్రింక్స్, పీచ్ మిఠాయి మొత్తం అన్ని రకాలు పైన కొండ మీద కూడా దొరికేసాయి. మేము మొత్తం వెళ్ళింది 6 మెంబర్స్. మా 6 మెంబర్స్కి ఒక కేబుల్ కార్ ఇచ్చాడు, అందులో సరిపోయాం. ఇదిగోండి మా జాహ్నవి. మా వైష్ణవికి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అంటూ కూర్చుంది, మాకు అలాగే గ్రీన్ కలరే వచ్చింది. మా వైష్ణవికి గ్రీన్ అంటే చాలా ఇష్టం, అందువలనంచి గ్రీన్ అయితే బాగుంటుంది అనుకుంది, దానికి గ్రీన్ కలరే వచ్చింది. మా వైష్ణవి ఏంటంటే ఏంటంటే ధైర్యంగా ఎక్కేస్తాను ఎక్కేస్తానని ముందు ఎక్కేస్తుంది, భయపడుతున్నట్టు చెప్పదు. బట్ కానీ ఎక్కిన తర్వాత మాత్రం భయం వేస్తుంది. ఫోటో గ్రీన్ చాలా బాగుంది. ఫోటో జానగారి భయం వేస్తుంది. గుర్తొచ్చింది చూడండి, దీప్తి గారు ఎలా కూర్చున్నారు. సిటీ అది కింద కనబడుతుంది. బొందు చేస్తుంది అంతే మన తాడిది. బీచ్ దిగలా ఇప్పుడు ఆ బీచ్ అవతలకి తీసుకెళ్తే బాగున్నాయి సముద్రం నుంచి. చచ్చిపోతాను ఇప్పుడు జాగ్రత్త జారిపోతున్నట్టుంది మనం.
దిబ్బె వరకు గోలగోల పెట్టాను. అందువల్ల చేయండి అంటే నా వల్ల ఇంకా ఇబ్బంది పడకూడదు అని చెప్పి కొన్ని కొన్ని ఎక్కడ మాత్రం పూర్తిగా మానేశాను. జాయింట్ వీల్ ఒకటి అవి ఒకటి. వీళ్ళకి ఏంటంటే మా అడుగు మనిషి గారి పిల్లలకి వాళ్ళు యుఎస్లో ఉండి ఉండి రావడం వల్ల వాళ్ళకి వేటికి భయపడరు, చక్కగా బాగా ఎక్కుతారు. అలాగే ఎంకరేజ్ చేస్తారు, భయం ఉండదు ఎక్కండి ఎక్కండి అని చెప్పి. నెక్స్ట్ అయితే ఇక్కడికి దిగడం జరిగిందండి. దిగిన తర్వాత లోపలికి వెళ్ళాము. అది ఇదేంటంటారు ఫాస్ట్ మోడ్లో పెట్టి తీశారు, ఈయన వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇది కూడా అందరం వచ్చి ఇక్కడ మా జాహ్నవికి ఫోటోషూట్ ఫోటోలు తీసుకున్నాం అన్నమాట. కొన్ని కొన్ని ఫోటోలు పైనుంచి చాలా వ్యూ అయితే చాలా బాగుంది. మొత్తం అంతా కూడా వైజాగ్ మొత్తం కనిపిస్తుంది మనకి. అదిగోండి ఇదంతా ఫోటో సెక్షన్ అన్నమాట. మా ఫొటోస్ వల్ల మా హస్బెండ్ మా జాను వచ్చేసి ఇదిగోండి ఆ బీచ్, ఆ బీచ్ దగ్గర అదంతా వ్యూ చాలా బాగుంది. నెక్స్ట్ లోపల పార్క్ ఉందండి. అలాగే కొన్ని కొన్ని రైడ్స్ ఉన్నాయి. ఇక్కడ చెప్పుకోవాల్సిన మెయిన్ ఏంటంటే దీని పైన ట్రైన్ ఉందండి, అది మాత్రం చాలా అద్భుతంగా ఉంది, బాగుంది. ఎవరైనా వెళ్తే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. ఈ ట్రైన్లో ఏసీ నాన్ ఏసీ రెండు కోచ్లు ఉన్నాయి. ఏసీ అయితే కనుక 150 రూపీస్, నాన్ ఏసీ 100 రూపీస్. మేము ఈ వీడియోకి ముందు వైజాగ్ వెళ్ళిన వీడియోస్ చాలా పెట్టామండి. రిషికొండ బీచ్, అలాగే కొత్తగా టీటీడీ వాళ్ళు కట్టిన రిషికొండ బీచ్ దగ్గరే టీటీడీ వాళ్ళ చేత నిర్మించబడిన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, చాలా బాగుంది అదొకటి. తర్వాత నెక్స్ట్ మేము సింహాచలం కూడా వెళ్ళాము, ఆ వీడియో కూడా పెడతాము. నెక్స్ట్ ఇంకా పూర్ణ మార్కెట్ ఒకటి, అన్నీ కూడా వెళ్ళాము, ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్ రిషికొండ బీచ్లో స్పీడ్ బోట్ ఉంటుంది, ఆ వీడియో మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఆ వీడియో తీయడం జరిగింది. మీరు కూడా ఆ వీడియో చూడండి, మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అలాగే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. చూసిన తర్వాత లైక్ చేయండి, అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ట్రైన్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. బాగుంది ట్రైన్ వ్యూ కూడా బాగుంది. చుట్టూరా గ్లాసెస్ కదా, దాని వల్ల ఏంటంటే మనకి అటుపక్క ఇటుపక్క కూడా కనిపించాయి. ఎటు విండో మీద దగ్గర కూర్చున్నా కూడా వైజాగ్ మొత్తం బాగా కనిపిస్తుందండి. నెక్స్ట్ చెప్పినట్టు పైన మనకి స్నాక్స్ ఉన్నాయి, అలాగే తర్వాత చిన్నపిల్లలకి ఇంకా రైడ్స్ ఏవో ఉన్నాయండి. కోవిడ్ మొలాంచ ఏంటంటే దగ్గర దగ్గరగా కూర్చోకుండా ఉండాలని చెప్పి చెప్పారు. అదే మా జాహ్నవి చూడండి, మా జానుకి చిన్నప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడైనా డ్రింక్ ఇవ్వడం వల్ల అది అలవాటైందో చూడండి, డ్రింక్ ఇవ్వకపోతే ఏడ్చేస్తుంది. ఎవరైనా చిన్నపిల్లలు పాలు కోసం ఏడుస్తారు, మా జాహ్నవి డ్రింక్ కోసం ఏడుస్తుంది. ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలనుకోండి. బట్ ఏంటంటే చిన్నపిల్లల సరదా ఉంటుంది కదా, ఎప్పుడైనా అలా సరదాగా చేస్తూ ఉంటాము. కామన్గా అయితే ఎక్కువ ఇవ్వం అనుకోండి. ఇదంతా చుట్టూ అంతా కూడా గ్రీనరీ ఉందండి. మధ్యలో అయితే పార్క్ ఉంది. ఈ కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే మొత్తం వైజాగ్ సిటీ అంత బాగా కనిపించింది. అదిగోండి వైజాగ్ సిటీ బాగా కనిపిస్తుంది. ఈ ట్రైన్ అయితే మాకు బాగా నచ్చింది. అలాగే ఏంటంటే రిలాక్సేషన్ కావాలనుకున్నా, లేకపోతే స్ట్రెస్ ఫ్రీ కావాలనుకున్నా ఇలాంటి చోట్లకి ఇలా ఫ్యామిలీస్తో వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం ఇంకా ఏదో దీనికి రీమోడల్ ఏదో చేస్తున్నారండి, కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అక్కడక్కడ. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాల్సింది, అందరికీ తెలిసిందే శివపార్వతుల విగ్రహం ఉంటుంది కదండి పైన, అక్కడ అది కూడా చూపిస్తాను ఫ్రంట్. అక్కడికి కూడా వెళ్ళాము. ఆ వ్యూ అక్కడ నుంచుని మొత్తం వైజాగ్ అంతా ఎంత బాగా అనిపించిందంటే అది ఆక్సిజన్ టవర్స్ అండి. అసలు ఆక్సిజన్ టవర్స్ శుభ్రంగా ఎక్కడున్న వైజాగ్లో ఎక్కడ ఏ మూల నుంచి చూసినా కూడా ఆక్సిజన్ టవర్స్ భలే కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి, తర్వాత మా ఆడమనిషి గారు వాళ్ళ దగ్గర నుంచి కనిపిస్తాయి, ఎవరైనా అపార్ట్మెంట్ ఎక్కి పైకి ఎక్కి చూస్తే అక్కడి నుంచి కూడా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ తర్వాత ఈ ట్రైనే కాకుండా మనకి ఖాళీ నడకన కూడా వెళ్ళొచ్చండి. అంటే నడవలేని వాళ్ళ కోసం ట్రైన్ అనుకోండి, నడవాలి అనుకుంటే మాత్రం శుభ్రంగా అంతా చుట్టూరా పార్క్ ఉంది, ఐ మీన్ వాకింగ్ ఏరియా ఉంది, ఆ పాత్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇక చూడండి అక్కడ షిప్లు బోట్లు అవన్నీ కూడా చిన్న చిన్న చీమల్లా కనిపిస్తున్నాయి మనకి సముద్రంలోవి. నెక్స్ట్ ఎక్కువ శాతం గ్రీనరీ ఉందండి. ట్రైన్ దగ్గర దగ్గరగా ఒక 20-25 మినిట్స్ వరకు మనకి ట్రైన్ జర్నీ ఉంటుంది. చుట్టూ తిప్పి మొత్తం కైలాసగిరి హిల్స్ మొత్తం అంతా ఒక రౌండ్ వేసి తీసుకొస్తాడు. ఈ లోపల మా జాహ్నవి ఒక రౌండ్ వేసే లోపల అది శుభ్రంగా హాయిగా నిద్రపోయింది. మా కూడా
ఏమీ విసిగించకుండా పాపం చక్కగా జాను ఎప్పుడు అంతే అండి. ఎక్కడికైనా వెళ్ళాము అంటే ఎక్కువ పాపం పేచీ పెట్టడం అలాంటివి చేయదు. అలాగే మా పెద్దది కూడా ఎప్పుడు అలా పేచీ పెట్టేది కాదు. అలా జాగ్రత్తగానే వెళ్ళేవాళ్ళం, అలా జాగ్రత్తగా వచ్చేసేవాళ్ళం. సేమ్ మా జాహ్నవి కూడా అంతే. ఇప్పుడు చూడండి, మా వైష్ణవికి ఇలాంటివి కొన్ని కొన్ని ఇష్టం. చెప్పాను కదండి, మా వైష్ణవి ఎక్కేటప్పుడు అయితే ఎక్కేస్తా ఎక్కేస్తా అంటుంది. అది దానికి ఫుల్ భయం వేసేసింది. అది కొంచెం భయపడి వాళ్ళు చూడండి, వాళ్ళ నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, అలా ఎగిరిపోయినట్టు ఉంది, ఇలా కిందకు వచ్చినట్టు ఉంది అని చెప్పి. అంటే ఎలా అంటే ఏదో మన ఆకాశంలోకి ఎగిరిపోయినట్టు, ఏదో మన ఆకాశంలోకి ఎగిరిపోయినట్టు ఉండే. చాలా దారుణం. ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ ఉందో పర్లేదు, నీకు పర్లేదు, మళ్ళీ ఎక్కుతాం ఒకసారి. భయపడింది, పర్లేదు అంటుంది, మళ్ళీ భయపచ్చు, ఎక్కచ్చట, ఒకసారి ఎక్కచ్చట, ఎక్కుతుందట. నెక్స్ట్ మా ఆడపడి, వీళ్ళకి అసలు భయం ఏమేయలేదండి, వీళ్ళు అసలు భయపడే భయపడలేదు. ఎందుకంటే చెప్పాను కదా, వీళ్ళకి అన్నీ అలవాటు ఉండడం వల్లంచి వీళ్ళకి అసలు భయం ఏది. పాపం తినుకు వద్దు వద్దు అనుకుంది కానీ, బట్ కానీ ఎక్కేసింది. వీళ్ళిద్దరికీ కూడా, అన్న చెల్లెలు ఇద్దరికీ కూడా అలవాటు ఉంది, దాని వల్లంచి భయపడరు. మా వైష్ణవి అయితే చిన్నపిల్ల, ప్లస్ ఏంటంటే చెప్పాను కదండి, అది అన్నీ ఎక్కుతా ఎక్కుతా అని అంటుంది కానీ దానికి కొంచెం భయం అయింది. నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మాకు కూడా 3000 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే కూడా మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. నెక్స్ట్ ఇలాగే ప్రతి వీడియో కూడా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ అనేవి మాకు ఇవ్వండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా మాకు కామెంట్ సెక్షన్లో పెడుతూ ఉంటే కనుక మేము మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ శాతం కూడా ఏంటి అంటే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేస్తాము. ఎందుకంటే వ్యూయర్స్కి తెలుస్తుంది పలానా చోట పలానా ఉంటుంది అని చెప్పి. మేము వీడియోస్ అన్నీ కూడా, ప్రతి వీడియో ఎక్కడికి వెళ్ళినా కూడా తీస్తున్నామండి. అవి చాలా వరకు అప్లోడ్ చేస్తున్నాము. మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వాటిని చూస్తున్నారు. ఇంకా మాకు వ్యూస్ ఇచ్చి లైక్స్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మేము ఇంకొన్ని వీడియోస్తో, మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము. నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే, అక్కడ పార్క్ దగ్గర కాసేపు ఆడుకోవడం అయిపోయింది. మా జానుకి ఒక మంచి ఇది ఏంటంటే అండి, దానికి బావలందరూ కూడా పెద్దవాళ్లే. సో దట్ ఏంటంటే, మా వైష్ణవిని ఎత్తుకున్నారు వాళ్ళ బావలు, ఇప్పుడు మా జాహ్నవిని కూడా ఎత్తుకుంటున్నారు. అదిగో చూడండి, మా శేషు, మా ఆడపడి గారు అబ్బాయి, పాపం తను తిరుపతి వెళ్ళినప్పుడు అలాగే ఎత్తుకుని చాలా వరకు హెల్ప్ చేశాడు. ఇప్పుడు కూడా పాపం తనే ఎత్తుకున్నాడు, చాలా వరకు నేను ఎత్తుకుంటాను పర్వాలేదు అని చెప్పి చెప్తాను. మా జాహ్నవి కూడా అదృష్టవంతులు అనమాట, చక్కగా బావల దగ్గర అందరూ ఎత్తుకునే బావలు ఉన్నారు దానికి. నెక్స్ట్ ఇది ఇక్కడికి వెళ్ళాలి అంటే ఈవినింగే వెళ్ళాలండి, ఎందుకంటే లైటింగ్ వ్యూ అయితే బాగుంటుంది. మా హస్బెండ్ ఎక్కువ శాతం ఫోటో సెక్షన్కి ఎక్కువ ఇది చేస్తారు, బట్ కానీ ఏంటంటే అక్కడ ఇబ్బంది పడ్డారు, నాకు గుండుతో ఉన్నాను, గుండు ఫోటోలు అయితే ఎక్కువ ఉంటాయని చెప్పి అని అన్నారు. నెక్స్ట్ ఇక్కడ లైటింగ్ పెట్టారండి. ఈ వ్యూ అనేది ఈవినింగే బాగుంటుందట. ఈవినింగ్ వెళ్తే కనుక మనకి ఆ లైటింగ్ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది. అది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఒక గ్లోబ్లా ఉంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే చాట్ అవి ఏమేమో ఉన్నాయి, బట్ కానీ మనకి ఎలా అయినా కొండ మీద అనేసరికి కొద్దిగా రేట్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఇదో పీచు పెట్ట, మా వైష్ణవి ఫేవరెట్. ఇదిగో ఈవినింగ్ అయిన తర్వాత వైజాగ్ అంతా ఇలా ఉంది, మళ్ళీ రోప్వే దగ్గరికి వచ్చి మళ్ళీ కిందకి దిగాలన్నమాట. నా గుండెలేమో టక్ 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 అని కొట్టుకుంటున్నాయి. ఫైనల్గా కైలాసగిరి అయితే చూడటం జరిగిపోయింది. మొత్తం అంతా చూసేసాము. మేము 3:30 ఆ టైంకి వచ్చామండి, 7:30-8 వరకు ఉన్నాము. నెక్స్ట్ ఫైనల్గా దిగుతున్నమాట. మా హస్బెండ్ చెప్తున్నారు, కళ్ళు తెరుచుకుని అన్నీ చూస్తూ ఉండు అని చెప్పి. అలాగే అలాగే అని చెప్పారు. ఎక్కేటప్పుడు అయితే కొంచెం పర్లేదండి, బరువుగా ఏదోలా ఉంటుంది. దిగేటప్పుడు మాత్రం జారిపోయినట్టుగా ఉంటుంది కదా, అప్పుడు ఇంకా భయం వేస్తుంది. మా వైష్ణవికి కొంచెం ధైర్యం వచ్చేసిందిలేండి, వచ్చేటప్పుడు జాగ్రత్తగా వచ్చేసింది కాబట్టి పాపం దిగేటప్పుడు మాత్రం ఎక్కడ ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా హ్యాపీ రవ్వుకుంటూ ఎక్కేసింది అన్నమాట. అందుకో వ్యూ బాగుంటుంది కదండి, పగలు ఒక రకంగా బాగుంటుంది సన్సెట్ అవుతున్నప్పుడు, అప్పుడు ఈవినింగ్ అయితే ఫుల్ లైటింగ్స్తో వాటితో కూడా చాలా బాగుంది. దొంగలు వస్తారేమో చీకట్లో, మా మొహాలు తీయ ఒకసారి.
కనపడదు చూసుకుని వచ్చేస్తుంది అలా కంగారు పెడతారు. క్రూయిజ్ ఎక్కినప్పుడు కూడా కొద్దిసేపే కనిపిస్తుంది అండి మనకి క్రూయిజ్ లో ఈ సిటీ అనేది. అప్పుడు కూడా అది అనుకున్నాం ఎంత బాగుందో కదా సిటీ ఇదంతా కనిపిస్తూ ఉంటే అని చెప్పి. నెక్స్ట్ ఈ వ్లాగ్ ఇక్కడతో అయిపోతుందండి. నెక్స్ట్ మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి లేకపోతే ఎలా వ్లాగ్ చేస్తే బాగుంటుందో చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర వాళ్ళకి అలాగే మీ రిలేటివ్స్కి మీకు ఏ కంటెంట్ అయితే ఇష్టమో ఆ కంటెంట్ మాకు కామెంట్ సెక్షన్లో పెడితే కనుక ఖచ్చితంగా అలాంటి వీడియోస్ తీస్తాము. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శర్మాజీ ఫ్యామిలీ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.